రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యేలు సీతక్క జగ్గారెడ్డితో కలిసి గవర్నర్కు భట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. గవర్నర్ వెంటనే కలగజేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు క్షేత్రాల్లో మొత్తాన్ని వాళ్ళ పనులు వాళ్ళని చేయలేకుండా ఆ వ్యవస్థ రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటానికి ఏర్పాటు చేసింది. ఆ పనులు వాళ్ళని చేయలేకుండా వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అనుమానం తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్గా మార్చి రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా ఆ పార్టీ నాయకుల కోసం ఆ పార్టీ కోసం పనిచేసేందుకు విధంగా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది.